హలో అండి, నేను స్వర్ణ మౌనిక. వెల్కమ్ టు బర్త్డే సెలబ్రేషన్ సిరీస్. ఈ ఎపిసోడ్ వచ్చేసి వెరీ స్పెషల్. ఇందులో లియమ్కి చేసిన కేక్ స్మాష్, ఫోటోషూట్ అండ్ దానికి తగిన డెకరేషన్ అంతా ఇంట్లోనే చేశాము. అదంతా ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ఈ కేక్ స్మాష్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, సో వీడియో ఎండ్ వరకు చూడండి. లియమ్ కేక్ స్మాష్ కోసం ఇంటిని ఇలా డెకరేట్ చేశాము. ఈ కేక్ స్మాష్ కోసం నేను వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకున్నాను. కేక్ స్మాష్ పిల్లలు కింద కూర్చొనే చేస్తారు కాబట్టి నేను కిచెన్లో ఉన్న కౌంటర్ టాప్ వాల్ దగ్గర ఈ అరేంజ్మెంట్ అంతా సెట్ చేశాను. ఇక్కడ నేను ఒక వైట్ కలర్ డెకరేటివ్ పేపర్ తీసుకున్నాను. ఈ పేపర్ వచ్చేసి సెల్ఫ్ అడెసివ్ కాదు, సో నేను మా హస్బెండ్ హెల్ప్తో ఈ ఇదంతా వాల్కి స్టిక్ చేశాను. డాలర్ స్టోర్లో నేను ఒక డెకరేటివ్ టేప్ తీసుకున్నాను, దాన్ని నేను బోర్డర్లో యూజ్ చేశాను. నేను అమెజాన్లో బేబీ 1 to 12 month జర్నీ ఫోటో స్ట్రింగ్ ఒకటి ఆర్డర్ చేశాను. ఇంకా నేను మిస్టర్ వండర్ఫుల్ అనే ఈ వర్డింగ్ కూడా ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ ఆ కాన్సెప్ట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, సో డెకరేషన్లో చాలా స్పెషల్గా ఉంటుందనిపించి అది ఆర్డర్ చేశాను. ఇక్కడ ఒక బెలూన్ స్టాండ్ సెట్ చేస్తున్నాను. ఇది నేను ఫస్ట్ అనుకోలేదు, కానీ కిచెన్ కవర్ అవుతుందని చెప్పేసి అది కనిపించకుండా ఉండడానికని ఈ బెలూన్ స్టాండ్ నేను ఫిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు బాబు నిద్రపోయినప్పుడు మొత్తం ఇలా అరేంజ్ చేసేసి పెట్టుకున్నాను, ఎందుకంటే వాళ్ళు నన్ను వర్క్ చేయనీరు, డిస్టర్బ్ చేస్తారు. ఇంకా కొన్ని ఎక్స్ట్రా బెలూన్స్ బ్లో చేసి వాటిని ఫ్లోర్ మీద వదిలేశాను. ఫ్లోర్ పైన ఒక వైట్ క్లాత్ పరిచి దానిపైన టాయ్స్, లెటర్, ఇంకా బెలూన్స్ అన్నీ సెంటర్లో ఉండేలాగా ఇలా డెకరేట్ చేసి పెట్టాను. ఈ ఎల్ లెటర్ కూడా నేనే డిజైన్ చేశాను. బాబు నిద్ర లేచాక ఇదంతా చూసి చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాడు. ఇంకా బాబు నుంచి ఈ డెకరేషన్ నేను ఎక్కువసేపు కాపాడలేను, సో కేక్ తీసుకొని వచ్చేస్తాను. కేక్ బాక్స్ నుంచి ఓపెన్ చేయగానే చాలా మంచి స్వీట్ స్మెల్ వచ్చింది. చూడటానికి కూడా కేక్ చాలా బాగుంది. స్వీట్ ఇన్ యువర్ లైఫ్, ఈ సెంటెన్స్ కూడా చాలా బాగుంది కదా. ఈ కేక్ స్మాష్ అనేది ఒక ఫన్ కాన్సెప్ట్.
మనం పిల్లల బర్త్డే సెలబ్రేట్ చేస్తాం కానీ ఆ సెలబ్రేషన్లో వాళ్ళకి ఏం ఎంజాయ్మెంట్ ఉండదు కదా. సో వాళ్ళు వాళ్ళ బర్త్డేని ఎంజాయ్ చేయాలి అనే ఐడియాతో ఈ కేక్ స్మాష్ కాన్సెప్ట్ని కనిపెట్టారంట. సో దట్ వాళ్ళకి కేక్ ఇస్తే వాళ్ళు దాంతో ఆడుకుంటారు, స్మాష్ చేస్తారు, వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు అవుతుంది అని చెప్పేసి. నేను ఫస్ట్ కేక్ స్మాష్ ఎందుకు అవసరమా, ఇల్లంతా పాడు చేస్తారు, కేక్ అంతా రాసేసి అని చెప్పి అనుకున్నాను. కానీ ఈ కాన్సెప్ట్ తెలిసిన తర్వాత నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఓకే, మన పిల్లలు కూడా వాళ్ళ బర్త్డే ఎంజాయ్ చేయాలి కదా అని చెప్పి. పిల్లల బర్త్డే సెప్టెంబర్ 21, అప్పుడు మేము బిజీగా ఉండడం వల్ల వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఈ కేక్ స్మాష్ కూడా వన్ డే ముందే సెలబ్రేట్ చేసాము, అన్నీ ఒకే రోజు అవ్వకుండా 2 డేస్ సెలబ్రేషన్స్ ఉంటాయని చెప్పేసి. బాబు కేక్తో ఆడుకున్న తర్వాత మేమంతా కలిసి కొన్ని ఫొటోస్ దిగాము. ఈ వీడియోలో మేము చేసిన డెకరేషన్, ఫొటోస్ అండ్ కేక్ స్మాష్ అంతా ఎలా ఉందో కామెంట్ చేయండి. వాటన్నిటికంటే ముందు మీ బ్లెస్సింగ్స్ని మా పిల్లలకి ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.